హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అమెజాన్లో ప్రారంభమైన ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని, వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు కొనసాగుతాయని ఆ సంస్థ సీఈఓ ఆండీ జెస్సీ గురువారం నవంబర్ 17 వెల్లడించారు. ఈ మేరకు బుధవారం తన కంపెనీ ఉద్యోగులకు పంపిన నోట్లో తెలిపారు, ఈ పోస్టులో నేను ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్నాను. ఇప్పటివరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైనదని ఈ నోట్లో తెలిపారు. కాగా గత కొన్ని నెలలుగా వివిధ విభాగాలలో ఖర్చులను తగ్గించుకోవాలని అమెజాన్ నిర్ణయించుకుంది. ఎక్కువగా ఆదా చేయడానికి ఆస్కార్ ఉన్న విభాగాలను గుర్తించడానికి సమీక్షలు సైతం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులు, గత కొన్నేళ్లుగా కంపెనీ చేపట్టిన వేగవంతమైన నియామకాల కారణంగా ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు జాస్సీ తెలిపారు. ఈ క్రమంలో అమెజాన్ కాలిఫోర్నియాలోని వివిధ విభాగాల్లో సుమారు 260 మంది కార్పొరేట్ కార్మికులను తొలగిస్తున్నట్లు తెలియజేసింది. ఈ వారంలో కార్పొరేట్ వర్క్ ఫోర్స్లో మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తారో కంపెనీ ఇంకా నిర్ణయించలేదని జెస్సీ అన్నారు. సమీక్ష ఫలితాలను బట్టి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని, ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగే అవకాశం ఉందని, కంపెనీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని జెస్సీ తెలిపారు. కాగా ఫేస్బుక్ పేరెంట్ మెటా గత వారం 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ట్విట్టర్ కూడా తమ కంపెనీ వర్క్ ఫోర్స్ను సగానికి తగ్గిస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా లింప్ తన లేఖలో చెబుతూ, చాలా లోతైన సమీక్షల తర్వాత కొన్ని విభాగాలు, ప్రాజెక్టులు స్థిరీకరించాలని నిర్ణయించాం. దీని పర్యవసానంగా కొన్ని రకాల ఉద్యోగాల సంస్థకు అసలు అవసరమే లేదని తేల్చాం. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉంది. ఈ నిర్ణయంతో కొందరు ప్రతిభావంతులను దూరం చేసుకోవాల్సి వస్తోంది అని పేర్కొంది. ప్రధానంగా డివైజెస్, రిటైల్, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో ఉద్యోగాల కోతలు అధికంగా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే మేనేజర్లు ఆయా ఉద్యోగులకు, సంబంధిత ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నారు. అది ఫ్రెండ్స్ చూసారుగా. ఈ సమావేశాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.